పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, పాయల్ శంకర్ గారు, ఇస్తాను మీకు. పాయల్ శంకర్ గారు మాట్లాడండి. ఓకే అధ్యక్ష, ధన్యవాదాలు. 2024 బడ్జెట్ ఉభయ సభలను ఉద్దేశించి గౌరవనీయులైన గవర్నర్ గారికి, గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభకు కొత్తగా వచ్చినటువంటి సభ్యుణ్ణి, ఏవైనా తప్పులు జరిగితే పెద్దలు దాన్ని సవరించాల్సిందిగా ముందు మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో ముందుగా ప్రజాకవి పద్మవిభూషణ్ స్వర్గీయ శ్రీ కాళోజీ గారి మాటలను పరిచయం చేస్తూ గవర్నర్ గారి ప్రసంగం మొదలుపెట్టినటువంటి తీరు చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. అధ్యక్ష, అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపబూనిన, అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపబూనిన, అచ్చి వచ్చే రోజులంతమైనాయి. అది 2 నెలల క్రితమే ఆ ప్రక్రియ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం కూడా వచ్చింది. అధ్యక్ష, నిజంగా ప్రభుత్వం కాళోజీ మాటలను నమ్మి పరిపాలన అహంకారం లేకుండా న్యాయంగా పరిపాలిస్తుందని, ప్రతిపక్షాల సలహాలను సూచనలను తీసుకుంటుందని, మంచి పరిపాలన అందిస్తుందని ఆశిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం అంటేనే కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని, పరిపాలన చేసే తీరుని, రాష్ట్ర అభివృద్ధి కొలమానం అన్నీ కలిపి రేపు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సూచించేదే గవర్నర్ గారి ప్రసంగం. అధ్యక్ష, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి మీద, వాగ్దానాలు అమలుపరిచే విధానం పైన గవర్నర్ ప్రసంగం ఉంటుందని మేమంతా భావించాం అధ్యక్ష. కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కేవలం కొన్ని మట్టుకే ప్రస్తావిస్తూ మిగతా హామీల గురించి ఎక్కడా మాట్లాడకుండా 6 గ్యారంటీలు తప్ప ఈ రాష్ట్రంలో ఏ విషయాలను కూడా మేము పట్టించుకోమనే విధంగా గవర్నర్ గారి ప్రసంగం కొనసాగింది. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలే అయింది. మేము తొందరపడి ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకోలేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాట్లాడినటువంటి మాటలు, ఇచ్చినటువంటి హామీలన్నట్టు కూడా ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పార్టీలు లేదా పార్టీల నాయకులు ప్రజలకు హామీలు ఇచ్చినప్పుడు అమలు చేస్తారన్న ఒక ఆశతోనే, మా జీవితాలు బాగుపడతాయన్న ఒక ఆలోచనతోనే పార్టీలకు ఓట్లేసి పార్టీని ప్రభుత్వంగా మార్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం పార్టీలకు ఇస్తారు అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో 3వ పేజీ 5వ పారాగ్రాఫ్లో ఒక గొప్ప విషయం మాట్లాడించారు అధ్యక్ష, చాలా సంతోషం. అదేమంటే, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారందరికీ నా ప్రభుత్వం తరపున నా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నదని, ప్రత్యేకించి అప్పటి యూపీఏ ప్రభుత్వ గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి నా ప్రభుత్వం రుణపడి ఉందని ప్రత్యేకంగా ప్రస్తావించారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. సహాయం చేసిన వాళ్ళ గురించి తప్పకుండా గుర్తు చేసుకోవాలి. కానీ అధ్యక్ష, అంతమంది బలిదానాల తర్వాతనైనా వాళ్ళ మనసు కరిగి రాష్ట్రం ఇచ్చినందుకు సంతోషం. అధ్యక్ష, తెలంగాణ ఏర్పాటులో
కీలక పాత్ర పోషించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని అన్నప్పుడు, ప్రభుత్వం తరపున కృతజ్ఞత చెప్పదలిచినప్పుడు, ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా గుండె మీద చెయ్యి వేసుకొని ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పాత్ర గురించి కానీ, తెలంగాణ ప్రజలంతా తెలంగాణ చిన్నమ్మగా భావించే స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ప్రభుత్వ కుంచిత మనస్తత్వానికి ఇది నిదర్శనం కాదా అధ్యక్ష? ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, రాజకీయ పార్టీల హామీల విషయంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, నేనేదో వేరే ఇతర పార్టీలను విమర్శించాలన్న కేవలం ఆలోచనతోనే ఈ మాటలు మాట్లాడతలేను. అధ్యక్ష, ఎందుకు ఈ విషయం అంటున్నానంటే, ఈరోజు కొన్ని పార్టీలు ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరిస్తలేదని మాట్లాడినటువంటి మాటలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, దానికి ఉదాహరణ గత ప్రభుత్వం ప్రకటించినటువంటి అనేక హామీలు హామీలుగానే మిగిలి ఉన్నాయి. అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో అధికారంలోకి రాలేదు. అధ్యక్ష, గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వ్యవహరించినటువంటి అహంభావిత వ్యవహారం, దీనంతటినీ గమనించినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు అధ్యక్ష. కానీ అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత, అధికారం ఇవ్వకుండా ముందు మాట్లాడినటువంటి మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు ఎక్కడా కూడా పొంతన లేకుండా పోతా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, అన్నిటికైనా ముఖ్య విషయం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు మంచి వైద్యం అందించాలని 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉచితంగా అన్ని ఆసుపత్రుల్లో అందిస్తామని గొప్పగా చెప్పారు అధ్యక్ష. కానీ ఇప్పటికీ రోగులు ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని చికిత్సలు సంబంధిత ఆసుపత్రి యాజమాన్యాలు చేస్తలేవని, ఇప్పటికీ ఎమ్మెల్యేల చుట్టూ ఎలువోసీల కొరకని, మరి అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ కొరకని ఈరోజు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి 1000 దరఖాస్తులు ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్లో ఉన్నదనంటే, నిజంగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం ఈ రాష్ట్రంలో సరి అయిన రీతిలో అమలైతే ఈరోజు దాదాపు 60-70 వేల దరఖాస్తులు ఆరోగ్యశ్రీ దరఖాస్తులు, అది ఎల్ఓసి కావచ్చు, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ కావచ్చు, ఎందుకు పెండింగ్లో ఉన్నాయో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, నా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో పేద ప్రజల ఆరోగ్యం కాపాడడానికి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు 2014లో మంజూరు చేసిండ్రు. ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన పథకంలో 150 కోట్ల రూపాయలతో మంజూరైనటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 2017లో ప్రారంభం కావాలా? కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నిధులు సరియైన రీతిలో విడుదల చేయని కారణంగా 2022లో ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభం చేసిండ్రు. నేను ఆ రోజు హరీష్ రావు గారిని పత్రికాముఖంగా మేము అడిగినాం, డాక్టర్లు లేనటువంటి దవఖానని ప్రారంభోత్సవం చేసి మీరు మా ఆదిలాబాదును ఏం చేయదలుచుకున్నారు అని మేము హరీష్ రావు గారిని పత్రికాముఖంగా అడగదలిస్తే, ఆ రోజు మా ఇంటి ముందర పోలీసుల జీబులు పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి 90% డాక్టర్లు లేనటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభం చేసి వచ్చిండ్రు. ఇప్పటి వరకు కూడా 90% మంది డాక్టర్లు లేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆదిలాబాద్ రోగులకు ఒక శాపంగా మారింది. ఏ చిన్న నొప్పి వచ్చినా, ఏ చిన్న రోగం వచ్చినా ప్రతిదానికి మేమంతా కూడా హైదరాబాద్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి విషయాల మీద గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తారని అనుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చిన్న కాగితం రాసిన అధ్యక్ష మేము
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంత గొప్ప ఆసుపత్రి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాధ్యత, ఈ ప్రభుత్వం డాక్టర్లను నియమిస్తలేదు, మీరేమైనా చర్యలు తీసుకోండి అని మేము గౌరవ ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాస్తే కేంద్ర క్యాబినెట్లో ఈ ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గురించి చర్చ జరిగింది అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఒక జిల్లాకి ఇచ్చినటువంటి ఆసుపత్రి సమస్య మీద కూడా ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్లో జరిగేటటువంటి చర్చలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందనంటే ఈ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి ప్రేమ ఉన్నదో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వ తీరు కాకుండా అభివృద్ధిని అన్ని జిల్లాలకు విస్తరించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పిండ్రు. చాలా సంతోషం అధ్యక్ష. ప్రభుత్వం ఆ రకంగా పరిపాలన కొనసాగిస్తుందని మేము ఆశిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, 2014 నుండి 2023 వరకు ఈ దేశంలో కొన్ని వందల ఎయిర్పోర్ట్లు నిర్మాణమైనాయి. అదే రీతిన తెలంగాణకు కూడా ఎయిర్పోర్టులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన గత ప్రభుత్వం సహకరించలేదు అధ్యక్ష. దానికి ఉదాహరణ ఆదిలాబాద్లో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను నిర్మిస్తామని, తద్వారా దానిలోనే సివిల్ ఏవియేషన్కు అనుమతులు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వండి అని 2014 కేంద్రం తెలంగాణకు 4 ఉత్తరాలు రాస్తే, ప్రతిపాదనలు సర్వే పూర్తి చేసి భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వంకు 1 రూపాయి భారం లేకుండా ఆ భూసేకరణకు కావలసినటువంటి డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా కొంత చర్చ జరగాల. 2014 ఎన్ఓసి కొరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి 1 లెటర్ వెళ్తే 2023 వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉత్తరం పెండింగ్లో ఉండేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత గొప్పగా గతంలో పాలించినటువంటి పాలకులు ఈ రాష్ట్రం పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని పరిపాలించినరో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. మేము అనుకున్నాం గత ప్రభుత్వమే నిర్లక్ష్యం గయించింది, మా అటువంటి ఆదిలాబాద్ జిల్లాని వెనకబడి జిల్లాల గురించి పట్టించుకోలేదు, కానీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాల మీద స్పష్టంగా గవర్నర్ గారి ప్రసంగంలో ఈ విషయాలన్నీ కూడా చేరుస్తారని అనుకున్నాం, కానీ చేర్చలేదు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం, వారి ప్రసంగంలోనైనా సరే ఈ విషయాల మీద క్లుప్తంగా చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మేము కాదనం, కానీ మా వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్ర ప్రజలకు గవర్నర్ గారి చేత కొన్ని వాస్తవాలు చెప్పిస్తే బాగుంటుండే అధ్యక్ష. అధ్యక్ష, ఈ విషయంపై ప్రభుత్వం ఎప్పుడో ఒకప్పుడు చెప్పాల్సిందే. ఎన్ని రోజులు దాయగలుగుతారు అధ్యక్ష? గతంలో వేసినటువంటి ప్రభుత్వ పాపాలు కావచ్చు, మీకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఈ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు పూర్తిగా సమాచారం ఇవ్వాల్సిందే. ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గతంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి గ్రామాలలో చర్చ జరగకపోతుండే, కానీ ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఏమున్నది కొత్త ప్రభుత్వం దగ్గర, గత పాలకులే అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిందట అనే మాట గ్రామాలలో మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందులలో ఉన్నదో ఒక్కసారి అర్థం చేసుకునేటటువంటి అవసరం వస్తూ ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, పార్టీ నాయకులుగా ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. సరే, ఎన్నికల సమయం కదా, రకరకాల మాటలు మాట్లాడింది అనుకుందాం, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, గొప్పలకు పోయి కేవలం అప్పుల మీదనే ఆధారపడి మేము రాష్ట్రాన్ని నడిపిస్తామనంటే అప్పులతో నడిచినటువంటి రాష్ట్రాలు కానీ, అప్పులతో నడిచినటువంటి దేశాలు కానీ అవి ఎప్పుడు కూడా బాగుపడ్డటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అధ్యక్ష, కొంత ముఖ్యమంత్రి గారిని చూస్తే ముఖ్యమంత్రి గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు,
సభా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం పట్టుదల ఎక్కువై, ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు దాదాపు 15 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి గారు నాకు పరిచయం. ఆయన ఏదైనా కొంత ఏదైనా విషయం మీద పట్టుబడితే కానీ, ఏ విషయం మీదైనా కానీ కొంత ఆలోచించే అవసరం అనుకుంటే కానీ కొంత మొండితనం ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ ముఖ్యమంత్రి గారికి ఏదైతే చురుకైనటువంటి ఒక మొండితనం ఉన్నదో, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రకంగా లేదు అధ్యక్ష. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఏ రకంగా అమలు చేయగలుగుతారో గవర్నర్ గారి నోటి ద్వారా స్పష్టంగా చెప్పదలిస్తే చెప్పితే బాగుంటుండే అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంటే, ఎంత ఘోరంగా ఉన్నదనంటే, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వల్ల ఏర్పడింది కాదు. కానీ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మొదటి నెలలో మేము 1వ నాడు జీతాలు ఇచ్చేసినాం కదా, అంతకన్నా ఎక్కువ మీకేం కావాలనే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ప్రయత్నం చేస్తే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ప్రజలు, కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి నెల జీతాలు ఇవ్వతందుకే కాదు, మీరిచ్చినటువంటి అన్ని హామీలు నిలబెడతారని, గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తీరు పరిపాలనను చెయ్యరని మీకు అధికారం ఇచ్చిన తప్పితే, మేమేదో 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం కదా, ఇంతకన్నా గొప్పగా మేమేం చేయగలుగుతామనే విధంగా మీరు మాట్లాడితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడినట్టుగానే గవర్నర్ గారి ప్రసంగంలో 6 గ్యారంటీల గురించి చెప్పడం జరిగింది. నాకు ఒక అనుమానం అనిపిస్తున్నది అధ్యక్ష, ఈ 6 గ్యారంటీల గురించే చెప్తున్నారు, మిగతా హామీలకు గ్యారంటీ లేదా? మిగతా హామీలకు ఎవరి గ్యారంటీ ఇవ్వాలి అధ్యక్ష? మేము కేవలం 6 గ్యారంటీలకే గ్యారంటీ ఇస్తున్నాం, మిగతా మా పార్టీ నాయకులు కానీ మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కానీ మాకు సంబంధం లేదనే విధంగా ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను అనుకుంటున్నా ఈ 6 గ్యారంటీలు కాకుండా కాంగ్రెస్ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద గవర్నర్ గారితో స్పష్టంగా చెప్పి ఆ హామీలను ఎప్పటి వరకు అమలు చేయగలుగుతారో ఆ విషయం మీద గవర్నర్ గారి నోటి ద్వారా మాట్లాడిస్తే రాష్ట్ర ప్రజలు సంతోషపడుతుండే అధ్యక్ష. అధ్యక్ష, మద్యం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నది, గ్రామానికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి, ప్రభుత్వమే నడిపిస్తున్నది. గత ప్రభుత్వం నడిపించింది బెల్ట్ షాపులని, ఈ ప్రభుత్వం నడిపిస్తున్నది. గతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దానికి బాధ్యులే, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా బాధ్యులే. ఈరోజు పేదల బతుకులు ఈ మద్యం వల్ల గొప్పగా చెప్తారు అధ్యక్ష ఈ అసెంబ్లీ వేదికగా, మేము ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కొరకు 1000 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నామని, ఒక పక్క ఈ రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి పేదలకు విత్తల విడిగా మద్యం దాపి, మరో పక్క మీ జీవితాలను మీ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి మేము 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు చేస్తున్నామనంటే అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ గౌరవ సభా నాయకుడు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ కూడా మూసేస్తామని చెప్పిండ్రు. ఈరోజు మహిళా గవర్నర్ గారి చేత మీరు సభలో మాట్లాడించినటువంటి ఆ విషయంలో ఈ బెల్ట్ షాపులు ఎప్పటి నుండి మూసేస్తారో స్పష్టంగా చెప్పింటే ఈ రాష్ట్ర మహిళలంతా కూడా కొంత సంతోషపడుతుండే అధ్యక్ష. అధ్యక్ష, గాడి తప్పిన ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శంకర్ గారు మీరు ఎట్లా గాడిన పెడతారో ముగించండి, కొంచెం ముగించండి, టైం అన్న. మేము 8 మందిమి, మేము ఎప్పుడు మాట్లాడదామన్నా కూడా దయచేసి కొత్తగా వచ్చినటువంటి సభ్యులకు కొంత సమయం ఎక్కువ ఇచ్చే అవకాశం ఇవ్వండి. మేము ప్రత్యేకంగా మొదటి రోజు స్పీకర్ గారు చెప్పిండ్రు, సభ్యులంతా కూడా సహకరించాలా, కొత్తగా వచ్చినటువంటి సభ్యులకు అవకాశం ఇవ్వాలని. అధ్యక్ష, గాడి తప్పిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మీరు ఎట్లా గాడిన పెడతారో అనే విషయాన్ని గవర్నర్ గారి నోట చెప్పించి ఉంటే కొంత బాగుంటుండే అధ్యక్ష. అధ్యక్ష, ఇంత ఘోరం అంటే ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పుందో గత ప్రభుత్వంలోని పెద్దలు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పలేదు,
కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ఎంత అప్పు ఉందో ఇప్పటి వరకు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఈ అప్పుల విషయంలో కూడా గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా పొందుపరిస్తే బాగుంటుండే అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైన విషయం. రైతులకు పంటల బీమా పథకం అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. రైతులకు పంటల బీమా రావాల్సిందే. అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల రైతులకు పంటలు చెడిపోతే మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉంటారు. కాబట్టి మరణించిన తర్వాత ఇచ్చే రైతు బీమా కన్నా బతికున్నప్పుడు ఇచ్చేటటువంటి పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో గతంలో మాట్లాడారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది ప్రధానమంత్రి గారు గొప్ప ఆలోచనతోని, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలను ఆదుకోవాలన్న ఒక ఆలోచనతోని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని దేశంలో ప్రవేశపెట్టింది అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2018-19, 2019-20 ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగస్వామ్యం అయింది. దాంట్లో 3 ప్రీమియంలు ఉంటాయి అధ్యక్ష. ఒక వాటా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా, ఒక వాటా కేంద్ర ప్రభుత్వం కట్టాలా, ఇంకో వాటా రైతు కట్టాలా. రైతు తన వాటా కట్టిండు, కేంద్ర ప్రభుత్వం తన వాటా కట్టింది. కానీ గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కట్టని కారణంగా నష్టపోయినటువంటి రైతులు దాదాపు ధర్నాలు, రాస్తారోకోలు, చివరిగా నేను హైకోర్టులో రైతులందరి తరఫున కేసు వేసిన తర్వాత ఫసల్ బీమా పంట రైతులకు నష్టపరిహారం వచ్చింది. మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మరణించిన తర్వాత ఇచ్చేటటువంటి ఏదైతే రైతు బీమా ఉన్నదో అది ఉండాల్సిందే సంతోషం. కానీ రైతు మరణించకుండా ఉండాలంటే ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం రావాల్సిందే అధ్యక్ష. ఆ విషయాన్ని ప్రభుత్వం గవర్నర్ గారి నోటి ద్వారా చెప్పిస్తే ఈ రాష్ట్ర రైతులంతా కూడా సంతోషపడుతుండే అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రానికి ఇప్పటికే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. చాలా సంతోషం అధ్యక్ష. ప్రభుత్వం ఒక మాట చెప్పింది, అభివృద్ధి అంటే కేవలం హైదరాబాదే కాదు, మారుమూల జిల్లాలకు కూడా అవకాశం ఇస్తాం. మా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఇటువంటి వెనుకబడ్డటువంటి జిల్లాలకు కూడా ఉపాధి అవకాశాలు రావాలి. కాబట్టి మేము పెట్టుబడులు ఏ వచ్చినా కూడా ఆ జిల్లాలకు కూడా మేము పెట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అధ్యక్ష, జిల్లాల విభజన జరిగిన తర్వాత మీకు కూడా తెలుసు, ఉమ్మడి జిల్లాల విభజన జరిగిన తర్వాత జిల్లాలలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, పెట్టుబడులు పెట్టేటంత వాళ్ళంతా కూడా హైదరాబాద్కే వస్తున్నారు, హైదరాబాద్కు ఆనుకుని ఉన్నటువంటి భూములే కావాలంటున్నారు. కానీ వెనకబడ్డటువంటి ఈ జిల్లాలకు పెట్టుబడులు ఏవి వస్తలేవు అధ్యక్ష. ఈ ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష, వెనకబడ్డటువంటి జిల్లాలకు పెట్టుబడి పెట్టించే విధంగా, వెనకబడ్డటువంటి జిల్లాలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే హైదరాబాద్లో ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఆ మారుమూల జిల్లాలో పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళకిస్తే కొంత మా దగ్గర ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రస్తావన కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్తే బాగుంటుండే అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధాన హామీ, ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి హామీ, అది 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామంటే మాకు కూడా ఎన్నికల సందర్భంలో ఎందరో మంది రైతులు మమ్మల్ని అడిగారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప హామీ ఇస్తున్నది, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తారట, మీ పార్టీ ఆలోచన ఏమంటే మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష. కేవలం ఎన్నికల సమయంలోనే కొన్ని రాజకీయాలు మోసం చేసే విధంగా మాట్లాడతాయి, కానీ భారతీయ జనతా పార్టీ అమలుకు సాధ్యం కానటువంటి హామీల గురించి మాట్లాడదని చెప్పినాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ఎప్పటి వరకు చేస్తారో అనే విషయాన్ని చెప్పలేదు, ఎట్లా చేస్తారో అన్న విషయాన్ని చెప్పలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీని 2018లో ఏకకాలం చేస్తామని
గత ప్రభుత్వం ఈ రకంగానే రైతులకు మాట ఇచ్చి మోసం చేసి ఓట్లు వేసుకున్నది 2018లో. ఆ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా అధ్యక్ష? 2018లో మాటిస్తే 2023లో 40% మంది రైతులకే మాఫీ జరిగింది. ఇంకా 60% మంది రైతులకు మాఫీ జరగలేదు. ఆ 100,000 రూపాయలు కూడా 2018లో తీసుకున్న 100,000 రూపాయలు 2023కి వచ్చే వరకు అది 200,000గా మారింది. ఈరోజు కూడా 2023లో రైతులు 200,000 రూపాయలు అప్పులు తీసుకొని ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తుందని ఇంకొక 2 నెలల తర్వాత వ్యవసాయ పనులు మొదలవుతాయి అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం తరఫున ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి హామీ లేదు. మీరు కూడా గత ప్రభుత్వం తీరే 2018లో వాళ్ళు మాటిచ్చి 23లో అమలు చేసిర్రు. మీరు కూడా 2023లో అధికారంలోకి వచ్చి మళ్ళీ 2028-29లో మేము దాన్ని మాఫీ చేసే విధంగా ప్రయత్నం చేస్తామంటే ఈరోజు ఉన్నటువంటి 200,000 రూపాయల అప్పు రేపు 400,000గా మారే అవకాశం ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, పదే పదే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఏం మాట్లాడతాయనంటే భారతీయ జనతా పార్టీ ఫ్రెండ్లీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు చెప్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్తుంది. అధ్యక్ష, శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, బీజేపీ అభ్యర్థులను ఏ పార్టీ ఓడించిందని. ఆ ఒక్క విషయమే తెలుసా అధ్యక్ష వాళ్లకు? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో రెండు పార్టీలను ఓడగొట్టినటువంటి చరిత్ర ఉన్నది. ఈ రెండు పార్టీలు కూడా మాకు సరి సమానమని, ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారని. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాం అధ్యక్ష కామారెడ్డిలో, టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాం అధ్యక్ష కామారెడ్డిలో, ఈరోజు రెండు పార్టీలను మేము ఓడగొట్టినాం. ఆ అవకాశం కూడా, ఈ రెండు పార్టీలను ఓడగొట్టేటటువంటి అవకాశం కూడా కామారెడ్డి ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిర్రు అధ్యక్ష. పదే పదే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కు సంబంధం ఉన్నదని, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉన్నదని రాజకీయ ఆరోపణలు చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం, ఇది మళ్ళా నిండు శాసనసభలో ఇది మంచి సాంప్రదాయం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి చెప్పాలంటే బాగా పెద్దగా ఉంది అధ్యక్ష. మరి మాకు మీరు ఇచ్చినటువంటి సమయం కూడా సరిపోదు. నేను ఎక్కువ చెప్పొద్దు అనిపిస్తుంది, కానీ కొన్ని విషయాలను సభ దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ మనసు కూడా ఏమన్నా మారి తెలంగాణ ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుందన్న ఒక ఆలోచనతోనే మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను గత సభలో ఒక విషయం అడిగిన, గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు ఫ్రీ అని చెప్పి 101 యూనిట్ అయినా 101 యూనిట్కు బిల్లు వసూలు చేసిండ్రు. మీరు కొత్తగా 200 యూనిట్లు ప్రతి ఇంటికి ఉచితంగా ఇస్తామన్నారు కదా, మరి ఎన్ని యూనిట్లు కాల్చినా 200 యూనిట్లని కట్టేసి మిగతా దానికి బిల్లులు చేస్తారా, లేదా గత ప్రభుత్వం తీరే ప్రజలని మోసం చేస్తారా అంటే ఆ విషయం మీద కూడా ప్రభుత్వం స్పష్టంగా గవర్నర్ గారితో చెప్పించే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష, రాజకీయ భేషజాలకు పోయి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అన్యాయం చేయవద్దని కోరుతున్నా అధ్యక్ష. ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే, ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు, స్వయాన ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కొరకు శంకుస్థాపన కొరకు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ సభలలో ఆ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలలో పాల్గొనకుండా తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానపరిచే విధంగా ప్రయత్నం చేశారు. అధ్యక్ష, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటిది ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి దగ్గరకో భారతీయ జనతా పార్టీ మంత్రుల దగ్గరకో వ్యక్తిగతంగా పోతలేరు అధ్యక్ష. ప్రభుత్వ పరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరగాలనంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో సఖ్యతగా మెదులుతేనే ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగే అవకాశం ఉంటుంది అధ్యక్ష. కేవలం ఎన్నికల సమయంలో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలా, కేవలం రాజకీయ విమర్శలు చేసి రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఉన్నది, కానీ మీరు పదే పదే బెల్లు కొడుతున్నారు అధ్యక్ష.
కొత్తగా వచ్చినటువంటి సభ్యులం కాబట్టి మరి అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఆదేశాన్ని మేము పాటించాలా? అందుకే ఇంకొక విషయం కూడా మీకు స్పష్టం చేస్తున్నా అధ్యక్ష, ఈ వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వారు ఇచ్చేటటువంటి రిప్లైలో సమాధానం చెప్పాలా? తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉన్నది, మరి రెండవ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేయడానికి ఆదిలాబాద్కు అవకాశం ఉన్నది. ఇప్పటికే రక్షణ శాఖ అన్ని విధాలుగా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, పరిశ్రమల పరంగా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ చాలా ఇబ్బందులలో ఉన్నది అధ్యక్ష. ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేదు, చాలా ఇబ్బందులలో ఉన్నటువంటి యువతకు పెట్టుబడులు ఏ వచ్చినా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, మేము 8 మంది సభ్యులు ఉన్నాం, మాకు ఒకరికే మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. మీకు మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష, మాకు 2 సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఎట్లా కూడా మీరు మాకు ఒక ఎగ్జెంప్షన్ ఇస్తామన్నారు, కొత్తగా వచ్చిన సభ్యులకు మేము కొంత అవకాశం ఎక్కువ ఇస్తామన్నారు కాబట్టి పార్టీ పరంగా కూడా మేము 8 మంది గెలిచినటువంటి శాసనసభ్యులం ఉన్నాం, మాకు 2కి అవకాశం ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. మిస్టర్ అక్బర్ ఉద్దీన్ వైఎస్ జీ.